నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత మెదక్ నుంచి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు పార్లమెంటుకు వెళ్లబోతూ ఉన్నారు. మరొక 2 రోజుల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే పటాన్చెరు నియోజకవర్గంలో అసలు బీజేపీ ఎక్కడుంది అని చెప్పి నిన్నటి వరకు కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు, పదే పదే వాళ్ళ ప్రసంగాల్లో ప్రస్తావించారు. కానీ ఇప్పుడు సీన్ ఒక్కసారిగా మారిపోయింది. పటాన్చెరు నియోజకవర్గంలో సుమారు 100,000 పైగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓట్లు సాధించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 20,000 మాత్రమే వస్తే ఈ ఎన్నికలకు సుమారు 100,000 దాటిపోయింది. దీనికి కారణం లోకల్లో ఉన్న నాయకులు గట్టిగా పనిచేశారు, బీజేపీ బలం మరింత పెరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇతర పార్టీల నుంచి చాలామంది నాయకులు, బలమైన నాయకులు బీజేపీలో జాయిన్ అయ్యి రఘునందన్ గెలుపుకి కష్టపడ్డారు. ప్రస్తుతం మనం అమీన్పూర్ మండల్లో ఉన్నాం. అమీన్పూర్ మండలానికి సంబంధించిన ఒక కీలక నాయకుడు, మండల పార్టీ అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్ మనతో అందుబాటులో ఉన్నారు. సార్, పలకరించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అమీన్పూర్ మండలం అంటే మాకు కంచుకోట అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు పదే పదే చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ కూడా మంచి లీడ్ వచ్చింది, మంచి మెజారిటీ బీజేపీకి ఇక్కడ ప్రజలు అందజేశారు. ఏం మాయ చేశారు ఈర్ల రాజు గారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. సో మీకు ముందుగా శుభాకాంక్షలు. వ్యక్తిగతంగా మీకు కూడా మీ పేరు మారి మోగిపోతుంది పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా. ఏం మాయ చేశారు? మాయ అనేది ఏమి లేదు. ఇంట్లో ఒక ధర్మం దేశం గురించి మా ప్రాంత ప్రజలు, మా అమీన్పూర్ మండల ప్రజలు అందరూ కలిసికట్టుగా ఈ యొక్క విజయానికి తోడ్పడ్డారని నేను అనుకుంటున్నాను. ఇందులో ఎవరము ఏమి చేసింది ఏమి లేదు. అంతా ప్రజలు స్వచ్ఛందంగా డిసైడ్ అయ్యి భారతీయ జనతా పార్టీని బలపరుస్తూ, కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని బలపరుస్తూ, ముఖ్యంగా ఇక్కడ క్యాండిడేట్ కూడా మనకు రఘునందన్ రావు గారు రావడము మాకు బాగా ప్లస్ అయ్యింది. ఎందుకంటే ఆయన ఒక వకీల్ సాబ్ ప్లస్ గతంలో దుబ్బాక అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏ రకంగా ప్రజల గురించి, ఆ ప్రాంతం గురించి మాట్లాడడం మనం అందరం చూసినాము. అందులో భాగంగా ఈసారి మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా ఉండి రఘునందన్ రావును గెలిపిస్తే ఢిల్లీలో పార్లమెంట్లో కూడా అదే వాయిస్ వినిపించి మన ప్రాంతం అభివృద్ధికి తోడ్పడతారని ఈ ప్రాంత ప్రజలు గట్టిగా నమ్మారు. కాబట్టి ఈరోజు ఈ విజయం సాధించగలిగినామని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా మనం అమీన్పూర్ మండల్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. ఈ మండల నుంచి బీజేపీ బాస్గా మీరున్నారు, మండల ప్రెసిడెంట్గా మీరున్నారు. మీరు రాకముందు, మీరు వచ్చిన తర్వాత అన్న విధంగా ఇక్కడ రాజకీయాలు సాగుతున్నాయి. మీరు బాధ్యతలు తీసుకున్నారు, అసలు ఎవరు ఊహించలేదు. ఎందుకంటే ఈ పటేల్ కూడ గ్రామంలో కూడా ఏదో ఏకఛత్రాధిపత్యం నడుస్తుంది అని చెప్పి బయట అందరూ అంటూ ఉంటారు. కానీ ఒక్కసారిగా బీఆర్ఎస్ని తుడిచిపెట్టేశారు, కాంగ్రెస్ని వెనక నెట్టారు. ఏం ప్రణాళిక అమలు చేశారు? ప్రణాళిక ఖచ్చితంగా అమలు చేశాం మేము. ఎందుకంటే ప్రజలకు ఇన్ని రోజుల నుంచి ఇక్కడ సరైన నాయకుడు అపోజిట్లో పొజిషన్లో లేరు అని ప్రజలు బాగా బాధపడ్డారు. ఆ అవకాశం ప్రజలు నాకు ఇవ్వడం జరిగింది. నాకు ఆ పార్టీ గుర్తించుకుంటా మళ్ళీ నన్ను మండల ప్రెసిడెంట్ చేయడం మా జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అవకాశం ఇచ్చారు, దాన్ని నేను ఉపయోగించుకొని ప్రతి కాల్ని ప్రెసిడెంట్ దగ్గరికి పోయి నేను ఇది చేయగలుగుతాం, మా పార్టీ ఇది చేయగలుగుతాం. గతంలో కూడా నేను బీజేపీలో ఉండి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలను ముందు పెట్టుకునే సర్పంచ్గా పోటీ చేసి ప్రజలకు నా గురించి తెలుసు కాబట్టి మరీ అదేవిధంగా రాజుగారు వస్తే అదేవిధంగా పని చేస్తారు. ఇన్ని రోజులు ఇక్కడ ఉన్న నాయకులకు ధీటుగా మాట్లాడి ప్రజల గురించి మాట్లాడే నాయకుడు లేడు అనే ఊహలో ఉండుండే దాని లోటు నేను పూడ్చగలిగినాను. దాన్ని నమ్మి నా ఎంబడి నా మండలంలోని ప్రజలు కానీ మా పంచాయతీలోని కాలనీ వాసులు కానీ అందరూ నాకు వెన్నండుండి దగ్గరుండి పనిచేసి, పనిచేయడం కాదు ఓట్లు వేయించి ఈరోజు పటేలగూడ గ్రామ పంచాయతీలో 8,000 పైచులకు ఓట్లుండే 4,000 పైచులకు ఓట్లు పోలవడం జరిగినాయి. అందులో 2700 చేంజ్ ఓట్లు ఓన్లీ భారతీయ జనతా పార్టీకి వేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా నేను మండల తరపు నుంచి, మా గ్రామం తరపు నుంచి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే మీ కష్టానికి ఫలితం ఏంటి అనేది మీరు చాలా చక్కగా రెడీ చేసి పెట్టారు. బహుశా ఏ నాయకుడు కూడా ఇంత పర్ఫెక్ట్గా ఇట్లా మెయింటైన్ చేయరేమో. మంచి లెటర్ ప్యాడ్ మీద ఎక్కడెక్కడ ఎంత మెజారిటీ వచ్చిందనేది మీరు లెక్కలతో సహా పెట్టుకున్నారు. అయితే చాలా గ్రామాల్లో ఈ బీజేపీకి ఏజెంట్లు కూడా లేరు అని చెప్పి ఎద్దేవా చేసిన రోజులు, అన్ని చోట్ల ఏజెంట్లను పెట్టారా, ఎట్లా మేనేజ్ చేయగలిగారు?
మేము ప్రతి చోట్ల మా దగ్గర 22 బూతులు అమీన్పూర్ మండల్లో ప్రతి చోట్ల బూతు ఏజెంట్ పెట్టగలిగినాం, పెట్టినాం, స్వచ్ఛందంగా వచ్చి పెట్టినాం. మేము వాళ్ళన్న ఇంకా బూతులో కూర్చున్న వాళ్ళకు 10,000 15,000 ఇచ్చి కూర్చునిపెట్టడం జరిగింది. మేము సింగిల్ చాయ్ కూడా ఇవ్వలేకుండా స్వచ్ఛందంగా బూతులో కూర్చునిపెట్టినాం. మీకు తెలుసు, ఇక్కడ మా పక్క గైలాపూర్ గ్రామం అనేది ఉంది, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉండేనో అలాంటి చోట్ల కూడా బూత్ ఏజెంట్ను బీజేపీని పెట్టగలిగినాం మేము. అంటే ప్రజలు ధైర్యంగా వచ్చి ముందుకు వచ్చి ఓటు వేయడానికి సిద్ధంగా అయినప్పుడు ఎవరు ఎంత బెదిరించినా కానీ అది ఎవరు ఆపలేరు. ఆ విధంగా ఈరోజు మేము చేయగలిగినాం. ప్రజలు నమ్మిరు బీజేపీని, భారతీయ జనతా పార్టీని నమ్మిరు, నరేంద్ర మోడీ గారిని నమ్మిరు, ఇక్కడున్న లోకల్లో ఉన్న నాయకులను నమ్మిరు. ఆ వాళ్ళ నమ్మకమే ఈరోజు ఓట్ల రూపంగా అందరికి కనిపిస్తూ ఉంది. అమీర్పూర్ మండల్లో పోలైన ఓట్లు 50% మేము ఓట్లు తీసుకోగలిగినాం. గతంలో ఒక్కొక్క ఊళ్ళ 10-11 ఓట్లు వచ్చిన దాఖలాలు ఉన్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ ఈరోజు ఏ ఊళ్ళో 100కు తగ్గకుండా ఓట్లు రావడం జరిగినాయి. అంటే అది ఎంత మా ప్రజలు, మా కార్యకర్తలు, మా బూత్ అధ్యక్షులు కష్టఫలితం అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఒక విషయం అన్న, సందర్భం వచ్చింది కాబట్టి ప్రస్తావిస్తున్నాను. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కానివ్వండి, ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈర్ల రాజు అనే వ్యక్తి బీజేపీకి పనిచేస్తాడా లేకపోతే తన కులానికి పనిచేస్తాడా అని చెప్పి చాలామంది చాలా ప్రశ్నలు వేశారు. ఒక చర్చ కూడా జరిగింది అమీన్పూర్ విషయానికి వస్తే. నిజంగా మీరు బీజేపీకే నిలబడినట్టు ఈ ఫలితాలు అర్థమవుతున్నాయి. ఏం చెప్తారు? ఎందుకంటే ఆపోజిట్ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఒక ముదిరాజు బిడ్డ, మన పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. అంటే ఒకటి గోపన్న మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈళ్ళ రాజు అంటే ఒక నమ్మకం. ఈళ్ళ రాజు ఒక మాట ఇస్తాడంటే ఎవరికి భయపడకుండా పనిచేస్తా, అది మా గ్రామంలో తెలుసు. ఎందుకంటే ఈ మాటను అడిగినావు కాబట్టి చెప్తున్నా వాస్తవం. ఈ ఏరియాలో ముదిరాజు అంటే ఈళ్ళ రాజు పేరు చివన ఖచ్చితంగా ముదిరాజు అని ఉంటుంది. నాకు ప్రెస్ మిత్రులు కూడా అడిగేవాళ్ళు, ఏమన్నా నువ్వు ఎప్పటికి ఇది పెడతామంటే ఖచ్చితంగా పెట్టాలి అని చెప్తుంటే. కానీ ఒక కులమయాన్ని పట్టుకొని పోతే రాజకీయాలు చేయలేం, అది నాకు అర్థమైంది. అంటే ఉండాలి, అది ఎక్కడ వరకు ఉండాలి అక్కడ వరకు. అవును, మా పార్టీలు కూడా నా మీద చాలా రకాలుగా అబ్జర్వ్ చేశారు చేశారు. ఎందుకంటే ఆయన ముదిరాజు అంటే చాలా అది, మళ్ళీ మధు నిలబడ్డాడు ముదిరాజుగా, ఆయన చేస్తున్నాను నన్ను బాగా అబ్జర్వేషన్ చేశారు. కానీ నేను ఒకసారి మాట ఇస్తే మాట కట్టుబడి ఉండే మనిషిని నేను. గతంలో కూడా మొన్నటి ఎలక్షన్లప్పుడు కూడా నేను కాంగ్రెస్ లైన్ తీసుకున్న ఉంటే, ఎందుకు తీసుకున్నా నా అంతరాత్మకు తెలుసు. నాకు ఒక ఇష్యూ ఉండే, ఎల్లమ్మ టెంపుల్ దీని అందరికీ తెలుసు, దాన్ని నన్ను నమ్మించి మోసం చేశారు టీఆర్ఎస్ వాళ్ళు. చేస్తామని చేయలేరు, మళ్ళీ ఏ రకంగా అయితే చేస్తాము అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాలి నడుస్తుంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేసుకొని మా గుడి కట్టిద్దామనే ఆలోచనలో పోయిన ఉంటుంది. పిరివి అది అనివార్య కారణాల చేత మా గురువార్యులు సత్యనారాయణ గారి మాట వరకు మళ్ళీ రిటర్న్ వచ్చి మాట ఇచ్చిన 100%కు 1000% నేను మళ్ళీ మైపాలనకే పనిచేసిన, ఒక రూపాయి ఆశించకుండా అలానే చేస్తా. ఈరోజు కూడా రఘునందనం అన్న గారు నాకు ఫోన్ చేసి రావాలి తమ్మీది ఇది పరిస్థితి, దేశం ధర్మం అంటే నీకు ఇష్టం పనిచేయాలి అని అడగడం జరిగింది. మా జిల్లా అధ్యక్షురాలు పదవి చేపట్టిన ఫస్ట్ రోజు నాకు ఫోన్ చేయడం జరిగింది, తమ్ముడు మీరు రావాలి పనిచేయాలి అని. అందులో బాగా నేను వాళ్ళతో పోయి మాట్లాడి నాకున్న సమస్యలు చెప్పి, నా సమస్యలు పెద్దగా ఏం లేవన్నా, నాకు పటేలగూడెంలో ఏకైక లక్ష్యం నా ఇళ్ళమ్మ గుడి, ఆ గుడి స్థలం గ్రామ ప్రజలకు అప్పచెప్పడం, అదే నా ఎజెండా. ఈరోజు కూడా చెప్తున్నా, ఆ గుడి కట్టి ఆ జాగా మా గ్రామ ప్రజలకు అప్పచెప్తే నేను సర్పంచ్ గెలిచినట్టే, ఎంపీపీ గెలిచినట్టే, జెడ్పీటీసీ గెలిచినట్ట ఫీల్ అవుతానని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఆ రకంగా మాట ఇస్తే అలానే ఉంటా, నా జీవితం అలానే ఉంటుంది. బాగా కష్టపడి అందరితో మాట్లాడి గొంతు కూడా పోగొట్టుకున్నారు ఈ ఎలక్షన్లో పుణ్యం అంటూ. మీ బంధువు మీ బాబాయి అమీన్పూర్ ఎంపీపీగా ఉన్నారు, అట్లానే వాళ్ళ కోడలు ఇక్కడ సర్పంచ్గా పనిచేశారు, తాజా మాజీ సర్పంచ్గా ఉన్నారు. ఏంటి, ఏమన్నా టార్గెట్ ఉందా రాజుగారికి ఈసారి సర్పంచ్ కొట్టాలి లేకపోతే అమీన్పూర్ మండల్లో బీజేపీని పైకి తీసుకురావాలన్న ఆలోచన ఏమన్నా ఉందా? 100% ఉంటుంది కదన్న, టార్గెట్ లేకుంటే పని చేయలేడు మనిషి. ఏది గోల్ లేకపోతే ఏం చేయలేము ఎవరమైనా కానీ. గోల్ పెట్టుకుంటాం, ఖచ్చితంగా గోల్ ఉంది, ఖచ్చితంగా 100% రేపు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు, వాళ్ళు సరైన పొజిషన్లో నన్ను కూర్చునిపెడతారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే వాళ్ళ ఇంటి మనిషిలేక పని చేస్తాను నేను. నేను ఏదో కమాండింగ్ చేయను, వాళ్ళ ప్రక్కన కూర్చుంటా, వాళ్ళని ప్రక్కన కూర్చునిపెట్టుకుంటా, ఏదో వాళ్ళని నిలబెట్టి నేను కూర్చొని మాట్లాడలేను, నాతో కాదు అది.
ఆడు ఏ కులం కానీ ఏ మతం కానీ, ఈరోజు మా ఊళ్ళో ఒక కల్చర్ ఉంది, ఆ ఏ కులం కానీ వాళ్ళని మేము వరుసబెట్టి పిలవగలుగుతాం, మామ కాక తాత మనుమడు ఆ రకంగానే మేము ముందుకు. మా తల్లిదండ్రులు అలానే నేర్పారు, మేము అలానే ఉంటాం, మా పిల్లలకు కూడా అదే నేర్పుతాం. అలా ఉండగానే మేము ఏదో కమెంటింగ్ చేసి చేస్తున్నారు కొందరు. ఎన్ని రోజులు అవుతుంది కనిపించింది కదా ఈరోజు రిజల్ట్? ఎన్ని రోజులు వందల మంది వాళ్ళు ఎంబడి, మళ్ళీ ఏవి ఓట్లు ఏమైనాయి? లక్ష రూపాయలు ఖర్చు, వేల రూపాయలు పంచారు గ్రామంలో. మేము చిల్లి గవ్వ పంచలే, ఎవరిని ఒక మాట్లాడలే. మేము అపోజిషన్ కూడా టార్గెట్ చేసి మాట్లాడలే, అపోజిషన్లకు ఫోన్ చేసి కూడా అడిగినాం మా కోట్లు ఏమని. మా ధర్మం అది, ఎంపీ క్యాండిడేట్ని తీసుకొచ్చినాం అపోజిషన్ ఇంటికి, కలిసిపించినాం, అడిగినాం. అడిగితేనే అమ్మ అన్నం పెడుతుంది అన్నట్టు ప్రతి ఒక్కరిని అడిగినా. నేను ఒకటే అనుకున్నా, నా పార్టీ మండలంలో గెలవాలి, చెట్టు బతికితే చెట్టు కింద నలుగురం బతుకుతాము అనే ఆశతో పనిచేయడం జరిగింది. నా ఒక్కరి గురించి కాదు, ప్రతి దగ్గర మీరు అన్నట్టు 100% మండలంలో బీజేపీ అంటే ఉండాలి అని కోరుకున్నా, ఆ విధంగా పనిచేసిన, ఆ విధంగా నాకు నా నాయకులు కూడా సహకరించారు, మా ప్రాంతం కాలనీల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు సహకరించారు, ప్లస్ మా బూత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు కూడా నాకు సహకరించారు. రాజు పని చేస్తుండు, పని చేయని అన్నారు కానీ ఎక్కడ డిస్టర్బ్ చేయలేనను. ఆ రకంగా పార్టీ సహకారం ఉంది, అందులో భాగంగానే ఈ మండలంలో ఈరోజు బీజేపీకి 50% ఓట్లు పోలైన దాంట్లో తీసుకుందంటే అందరి కష్ట ఫలితమని నేను అనుకుంటున్నాను. రాబోయే ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో మీరు మరొక ఇద్దరితో పోరాడాల్సి ఉంది. అటు బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ కూడా చాలా బలం పుంజుకుంది, అధికార పార్టీ. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని అడిగినా ప్రధాన ప్రతిపక్షం ఎవరు కాంగ్రెస్ కంటే బీజేపీనే అంటూ ఉన్నారు. అయినప్పటికీ మీరు ఈ మండలిలో కానివ్వండి, ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్తో కూడా కొట్టాడాల్సిన అవసరం ఉంది. ఏం చెప్తారు అన్న? బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ గ్రామంలో ఉన్నప్పుడు అందరం మేము మిత్రులమే అన్న. పార్టీ పరంగా వేరే ఉండొచ్చు, నేను ఆ రకంగానే చూస్తా. ఎవరిని కక్ష పూర్తిగా నేను చూలేనన్నా. నీకు ఒక విషయం చెప్తున్నా, ఈ మీడియా ముంగట నేను ఇందాకన్నా నేను అపోజిషన్లతో కూడా మాట్లాడాను. ఇదే మా ఊళ్ళో పటేల్ సుధాకర్ ఉండు, నేను ఫోన్ చేసి అడిగిన నా పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఓటేయమని. అది ధర్మం అన్న. నేను కృష్ణారెడ్డిపేటలో కూడా అడిగిన, సర్పంచ్ని అడిగిన, వైస్ ఎంపీపీని అడిగిన, ఉప సర్పంచ్లను అడిగిన, అందరిని అడిగిన. నా ధర్మం వాళ్ళు వేస్తారు వేయరు తర్వాత విషయం. నేను ఒక్కటే, నేను గెలవాలనుకోవాలి, నా పార్టీ గెలవాలి. మా సిద్ధాంతం అది, మా పార్టీ సిద్ధాంతం దేశము, తర్వాత ఫైనల్గా మా పార్టీ. మేము పనిచేసే విధానం మాకు అలా నేర్పుతుంది పార్టీ. ఎందుకంటే నేను ఏదో 2 నెలల ముందు పార్టీలోకి వచ్చిన అనుకుంటారు, కానీ నా జీవితం మొత్తం బీజేపీ, గతంలో బీజేపీ. ఇవాళ ఎల్లమ్మగుడి విషయం గత బీజేపీ ఉన్నప్పటి నుంచే కొట్లాడుతున్నా నేను, ఈరోజు కాదు. అందరు సహకరించారు మా ఊరోళ్ళు చాలామంది. ఈ కొందరి భయానికి భక్తికి బయటికి రాకపోవచ్చు, కానీ వన్ సైడ్గా సహకరించారు కాబట్టి ఈరోజు ఈ రకంగా రిజల్ట్ ఇచ్చారు మాకు అని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఎవరు అవునన్నా కాదన్నా, ఒక విషయాన్ని ఒక జర్నలిస్ట్గా నేను చెప్పాల్సిన అవసరం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు కూడా ఈ ఎంపీ ఎలక్షన్లకి నిలబడకపోతే మండల్లో కానివ్వండి, మున్సిపాలిటీలో కీలక నాయకులుగా మీరు బీజేపీని భుజాన వేసుకొని ఇంటింటికి వెళ్ళి రఘునందన్ ఈరోజు గెలిచారు అంటే మీలాంటి వాళ్ళ కృషి చేయబట్టే, మీలాంటి వాళ్ళ కృషి వల్లే ఆయన బయటపడ్డారు. నిజంగా ఈ స్ఫూర్తిని మీరు రాబోయే రోజుల్లో కొనసాగించాలి. ఒక ప్రధాన ప్రతిపక్షంగా మీ పాత్ర ఉండాలని చెప్పి న్యూస్16 కోరుకుంటూ ఉంది. థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే రగన్ అంటే ఒక బ్రాండు. ఆయన ఒక మాట ఇస్తే మాటకు కట్టుబడి ఉండే మనిషి, అదేవిధంగా పనిచేస్తాడని ఆశించడం. మేము కూడా ఆయనకు అన్ని విధాలుగా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. మా గ్రామం పరిస్థితి, మా మండల పరిస్థితి దాని సానుకూలంగా విన్నాడు. 3 గంటల సేపు మీటింగ్ అటెండ్ అయ్యాడు, మా ప్రాంతంలో కూర్చున్నాడు, మా ప్రాంత ప్రజల ఆవేదన గాథ అన్నీ విన్నాడు, అన్నీ మనసులో పెట్టుకున్నాడు. అలా సతీమణి గారు కూడా మా గ్రామానికి ప్రచారానికి రావడం జరిగింది. మా దగ్గర ఉన్న మహిళా సోదరిమణులు కూడా బాగా స్వచ్ఛందంగా స్వాగతించి ఆమెకు వెల్కమ్ చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది మా ప్రాంతంలో ఉన్న అభివృద్ధి గురించి, దాన్ని ఖచ్చితంగా నెరవేర్చామని మేడం కూడా హామీ ఇవ్వడం జరిగింది. నెరవేరుస్తారని ఆశిస్తున్నాము. మేము కూడా తనను ఒప్పించి కూడా ఈ పనులు చేయించుకుంటామని కోరుకుంటున్నాము, చేస్తాడని ఆశిస్తున్నాము. మరొకసారి కూడా మా జిల్లా అధ్యక్షురాలు గోదావరి గారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఆమె ఒక మహిళ అయినా అసలు ఒక రాక్షసిలాగా
తిరిగి అంటే ఆ మాట అనొచ్చు అనొద్దో తెలియదు కానీ ఆ రకంగా పనిచేయడం జరిగింది. పార్టీ గురించి ఎప్పటికప్పుడు ఫోన్లు చేసి ఏం నడుస్తుంది రాజు, ఏం చేస్తున్నారు, ఎట్లా అవుతుంది అని మనల్ని మోటివేట్ చేసి ముందుకు నడిపించడం జరిగింది. మా జిల్లా కమిటీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈర్ల రాజు గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. రాబోయే రోజుల్లో ఒక బలమైన ప్రతిపక్ష నాయకుడిగా, అదేవిధంగా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఒక మంచి స్థానంలో మీరు ఉండాలని చెప్పి న్యూస్ సెక్షన్ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇది ఖచ్చితంగా నేనేమంటున్నా, మీ సపోర్టు నాకు అంటలే, ఏది మంచో మంచి సైడ్లు ఇవ్వమంటున్నా మీ జర్నలిస్ట్ అందరినీ, పాత్రికేయులు కానీ మీడియా వాళ్ళు కానీ, ఏది మంచి అవుతుందో వాళ్ళకి సపోర్ట్ చేస్తే ప్రజలు కాపాడబడతారు, ధర్మం కాపాడబడుతుంది అని నా పూర్తి నమ్మకం. మంచికి సపోర్ట్ చేయమంట, మంచి ఉంటే మంచి చెప్పండి, చెడు ఉంటే చెడు చెప్పండి, కానీ అది ఇచ్చబెట్టి చెడుది ఒక్కటే చూపెడతారు. నిన్న మా రఘునందన్ గారిది చూపెట్టినట్టు ఏమన్నాడు ఆయన మొత్తం స్పీచ్లో, పరోక్షంగానో నన్ను ఎన్నో రకాల ఇబ్బంది పెట్టి ఊడగట్టాలని చూసిండు మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు అని చెప్పి, ఆయన కూడా నా గెలుపులో ఆయన కృషి అయిందని చెప్పి దాన్ని అసలు దిక్కడ చేసి కొంచెం చూపెట్టి ఇలా చేస్తారు, అది తప్పు, వాస్తవం చూపెట్టండి. అది మీడియా వాళ్ళకన్నా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ ఆడుకున్నారని చేసిరా అనేది కాదు, కొంచెం దాన్ని మీరు కూడా ఖండించాలి, ఒరిజినల్ ప్లే చేస్తే అయిపోయాయి కదా. థ్యాంక్ యూ అన్న. సో ఇది ఓవరాల్గా రాబోయే రోజుల్లో అమీన్పూర్ మండలంలో బీజేపీ జెండా ఎగరవేసేందుకు నా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈర్ల రాజు చెప్తున్నారు. ఆయన మండల్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఈ పటేల్ గూడ నుంచే బీజేపీ విజయ ప్రస్థానం మొదలవబోతుంది రాబోయే పంచాయతీ ఎన్నికల్లో అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు.